సామాన్య ప్రజలపై భారం మోపుతున్న వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో స్థానిక బస్ స్టాండ్ కూడలి నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు టీడీపీ పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించారు నిత్యావసర రేట్లు పెరగడంతో సామాన్యులు అలడిపోతున్నారని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ భీమనేని చిట్టిబాబు నాయుడు అన్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు నియోజకవర్గ ఆరు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సామాన్యుని అడ్డువిరుస్తున్న నిత్యావసర వస్తువులపై ధరలు పెంచిన జగన్ ప్రభుత్వం వెంటనే ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నిత్యావసర వస్తువులపైన సామాన్యుడిపై నెలకు సుమారు 3000 నుండి 4000 వరకు అధిక భారం పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు జగన్ ప్రభుత్వంలో సంక్రాంతి కానుక కూడా ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరమన్నారు నిత్యావసర సరుకులు కొనాలన్నా అలాగే రైతులకు గిట్టుబాటు ధరలు రావాలన్నా ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు ఈ ప్రభుత్వం వల్ల సాధారణ ప్రజలు నడ్డి విరుస్తున్నారు ఈ రోజు సాధారణ ప్రజలపైన ప్రతి నెల 3000 నుంచి 4000 వరకు భారం పడుతోంది అలాగే ఈ రోజు మనకు సహజ వనరులుగా ఉన్నటువంటి ఇసుక మనకు గత ప్రభుత్వం ఆ ఇసుకను ఉచితంగా ఇస్తుంటే ఈ రోజు దాన్ని 475 రూపాయలతో అమ్ముతూ ఒక లారీ ఇసుక 10000 నుంచి 50000 వరకు ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రజల నడ్డి విరుస్తూ ఈ భవన కార్మికుల బతుకులపైన ఈ ప్రభుత్వం ఆడుకుంటోంది